హాయ్ ఫ్రెండ్స్, మేము షేర్ చేసే లేటెస్ట్ టెక్నాలజీ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము హానర్ 7X అన్బాక్సింగ్ చేయబోతున్నాము. మీ అందరికి తెలిసింది, ఇది రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్, మిడిల్ బడ్జెట్లో ఉండే వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ హానర్ 7X. రీసెంట్గా ఫ్లిప్కార్ట్ కూడా మంచి ఆఫర్స్ కూడా వచ్చింది. సో అందుకని నేను దీన్ని అన్బాక్స్ చేయాలనుకుంటున్నాను. నాకు ఇదైతే ఈరోజు డెలివరీ అయింది. సో ఓపెన్ చేస్తాను నేను. సో ఓపెన్ చేసి చూద్దాం ఏమేమి ఉన్నాయి ఇందులో, దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, ఈ దీని డిస్ప్లే ఎలా ఉంది, అవన్నీ ఒకసారి చూద్దాం. సో లెట్ మీ స్టార్ట్ ఓపెనింగ్ దిస్ థింగ్. సో మీరు కనుక చూసినట్టయితే బ్లూ కలర్ బాక్స్ ఇచ్చాడు హార్నర్ 7X అనే టాప్అప్తో. అండ్ మీ దగ్గర దీని స్పెసిఫికేషన్ కనుక చూసినట్టయితే వన్ హ్యాండ్ సెట్ ఏమేమి ఉన్నాయి ఇందులో అనేది, హ్యాండ్ సెట్, ఇంటర్నల్ బ్యాటరీ, ట్రావెల్ ఛార్జరు, డేటా కేబుల్, వారంటీ కార్డు, యూజర్ మాన్యువల్. ఇక్కడ కాస్ట్ చూస్తే 13999 ఉంది, బట్ నాకైతే ఇది 85 వచ్చేసింది ఈరోజు ఫ్లిప్కార్ట్ ఆఫర్లో. వాటి వల్ల నేను 85 కొనేసాను. ఇది వచ్చేసి దీన్ని స్పెసిఫికేషన్ చూద్దాం ఏమేమి ఉన్నాయంటే, ఎంత మెమరీ అనేది ఒకసారి చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఉంది. సో మీరు ఇక్కడ కానీ చూసినట్టయితే ఇది క్వాడ్ కోర్ ప్రాసెసర్, 4GB ర్యామ్ ప్లస్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ ఓఎస్ 7.0 విత్ EMUI 5.1. ఇది అనర్వాడ్ది ఇంటర్నల్ ఓఎస్. దీని బ్యాటరీ పవర్ కనుక చూసినట్టయితే 3340 mAh, చాలా బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. బ్యాటరీ బ్యాకప్ కూడా 3000 అంటే ఇట్స్ ఆల్మోస్ట్ కొంచెం మిడిల్ రేంజ్లో, ఇది కొంచెం ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ అని చెప్పుకోవచ్చు. సో దీన్ని ఓపెన్ చేద్దాము. మీరు ఓపెన్ కనుక చేసినట్టయితే ఇమ్మీడియట్గా మీకు ఫోన్ కనిపిస్తుంది. సో మంచి ప్యాకింగ్ చేసి కవర్లో పెట్టాడు. సో ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉంది అనేది. నేనైతే బ్లూ, దీంట్లో 3 కలర్స్ ఉన్నాయి, నేనైతే బ్లూ బుక్ చేశాను. బ్లూ, బ్లాక్ అండ్ గోల్డ్ 3 కలర్స్. దీంట్లో ఫింగర్ సెన్సార్ ఉంది, మనము చూద్దాం ఇవన్నీ. సో ఇంకేమున్నాయో చూద్దాం. ఫ్రంట్ ప్యానల్ అయితే 5.9 ఇంచెస్ కాబట్టి బాగానే హ్యాండీగా ఉంటుంది. సో మిగతా ఫోన్ లాగానే ఇది కూడా కొంచెం హ్యాండీగానే ఉంది. సో ఫ్రెండ్స్, ఇంకా ఇది వారంటీ కార్డు, ఒకటి వారంటీ కార్డు ఉంది, ఇంకోటి యూజర్ మాన్యువల్ ఉంది. సో ఇవన్నీ కీప్ అసైడ్, విల్ సీ లేటర్. సో ఇంకేమున్నాయి చూద్దాం దీంట్లో. సో ఇక్కడ ఒక మొబైల్ పౌచ్, మొబైల్ కవర్ అయితే ఇచ్చాడు. సో ఇదంత క్వాలిటీ అయితే లేదు కానీ, సో టైం బీయింగ్ యూజ్ చేసుకోవచ్చు ఇది. ఇమీడియట్గా మీరు ఏదైనా వేరే స్పేర్ చూసుకునేంత వరకు యూజ్ చేసుకోవచ్చు, బట్ నాట్ స్టాండర్డ్ క్వాలిటీ అయితే లేదు. మీరు చూడొచ్చు నేను ఎలా ప్రెస్ చేసినా కూడా అది వంగిపోతుంది. సో అవే కాకుండా ఇంకా మనకు ట్రావెల్ ఛార్జర్ అని చెప్పాడు, డేటా కేబుల్ ఇచ్చాడు. ఇది టైప్ సి అయితే కాదు, నార్మల్ది. సో ఇది హవాయి బ్రాండెడ్ ఛార్జర్, ట్రావెల్ ఛార్జరు. ఓకే, ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఏం మెన్షన్ చేయలేదు ఇక్కడ, డీటెయిల్స్ అయితే ఏం మెన్షన్ చేయలేదు ఫాస్ట్ ఛార్జింగా కాదా అనేది. సో ఇవి బాక్స్లో కంటెంట్స్ వచ్చేసి ఇవి. సో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, మొబైల్ ఓపెన్ చేద్దాం, మొబైల్ ఒకసారి ఆన్ చేద్దాం. సో బ్యాటరీ ఛార్జింగ్ అయితే ఉంది, నేను ఆన్ చేశాను, ఛార్జింగ్ అయితే ఉంది. సో చూసినట్టు డిస్ప్లే కూడా చాలా బ్రైట్గా ఉంది, స్టాండర్డ్ చాలా బాగానే ఉన్నాయి. సో మనం సెట్టింగ్స్లోకి వెళ్తే దీని ఆండ్రాయిడ్ నుంచి ముందు అని చెప్పినట్టే ఆండ్రాయిడ్ 7.0 EMUI 5.1 ఓఎస్ మీద ఆధారపడింది. 4GB ఇంటర్నల్, 4GB ర్యామ్, 32GB ఇంటర్నల్ మెమరీ, ఎక్స్టెండెడ్ బిల్ కూడా ఉంది అప్ టు 256. సో స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. బ్యాటరీ వచ్చేసి నేను ముందుగా చెప్పినట్టే 3340 mAh. సో బ్యాటరీ బ్యాకప్ కూడా ఆల్మోస్ట్ మీకు 1.5 to 2 days విత్ డేటా యూసేజ్ వస్తుంది అనుకుంటున్నాను, వాడు మెన్షన్ చేసిన ప్రకారం. వెనకలైతే డ్యువల్ కెమెరా, ఒకటి 16 MP, ఇంకోటి వచ్చేసి 2 MP, ఫ్రంట్ వచ్చేసి 8 MP. మంచి కెమెరా క్వాలిటీ అయితే ఉంది, మీరు చూడొచ్చు. హ్యాండీగా కూడా ఉంది, 5.9 ఇంచెస్ కాబట్టి మంచి హ్యాండీగా ఉంది. కెమెరా క్వాలిటీ కూడా నేను ఈ కెమెరాతో పిక్చర్ తీసాను, మంచి కెమెరా క్వాలిటీ కూడా ఉంది. హావాయి, సో చెప్పినట్టు బ్లూ కలర్ ఉంది, బ్యాక్ సైడ్ ఫ్లాష్ కూడా ఉంది, సెన్సార్, ఫింగర్ సెన్సార్. ఫింగర్ సెన్సార్ వచ్చేసి అప్పుడు 0.2 సెకండ్స్లో అన్లాక్ అవుతుందని మెన్షన్ చేశాడు. అలాగే ఇప్పుడు మనం సిమ్ స్లాట్ చూస్తాం. సిమ్ స్లాట్ మీరు చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ టాప్లో ఇచ్చాడు ఇక్కడ దీంట్లో. సో సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఈ సిమ్ స్లాట్ ఓపెన్ చేయడానికి పిన్ కూడా అక్కడే ప్యాడ్కి అటాచ్ చేసి ఇచ్చాడు. సో లెట్స్ ఓపెన్. సో కొంచెం స్ట్రక్కి కొంచెం స్ట్రక్ అవుతుంది కొంచెం ఓపెన్ చేసేటప్పుడు, బట్ ఇట్స్ ఓకే, ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మనము డ్యూయల్ సిమ్, ఏ సిమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, స్పెసిఫిక్ స్లాట్ ఏం లేదు, ఏ సిమ్ అయినా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అదే కాక మీరు కింద చూసినట్టయితే హెడ్సెట్ పోర్ట్ కింద ఇచ్చాడు, ఛార్జర్, సో తర్వాత స్పీకర్. సో అండ్ టాప్లో ఇంకేం లేవు స్పెసిఫికేషన్స్ చెప్పడానికి.
బ్యాక్ ఫింగర్ సెన్సర్, ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది అండ్ డ్యూయల్ క్యామెరా. లెఫ్ట్ సైడ్ అయితే మీరు వాల్యూమ్ బటన్ అండ్ పవర్ బటన్ కూడా వచ్చింది. ముందుగా చెప్పినట్టే రైట్ సైడ్ వచ్చేసి తీసుకోవాలి వచ్చేసినాయి మనకు. సో ఇదే ఫ్రెండ్స్, నేను మీకు ఇదే ఫస్ట్ అన్బాక్సింగ్ మాది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.